ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అయితే దేశవ్యాప్తంగా ఇటీవల నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు కొంచెం చర్చనీయాంశం జరిగినాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పుష్పలీలా ఉన్నారు. వారిని అడిగి మనం చేసుకున్నాం. ఇవాళ మనం చూడవచ్చు బీజేఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే బస్సు యాత్రలో తానే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా ఉన్నాడు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మరి అంతే కదా, అక్కడ చిన్న ట్విస్ట్ ఉంది తమ్ముడు. ఇది ఎవరు ఛానల్ వాళ్ళు గ్రహించట్లేదు. హరీష్ రావు ఇంతకుముందు ముఖ్యమంత్రి కావాలని ట్రై చేస్తాడు, మనందరు కూడా తెలుసు. బాగా డబ్బులు వచ్చిన తర్వాత పెట్టుకొని అందరు 50 మంది 60 మందిని తీసుకొని సపరేట్ పార్టీలకు వెళ్ళిపోతున్నాడు, సపరేట్ పార్టీ పెడుతున్నాడు. ఒక రూమర్ వచ్చింది. ఆ తర్వాత ఏమైంది, మామకు అండ్ కొడుకు మధ్యలో చాలా డిఫరెన్సెస్, కొడుకుకు ముఖ్యమంత్రి ఇవ్వాలనుకుంటున్నాడు, అల్లుడికి ఎందుకు ఇస్తాడు. సో ఆ మధ్యలో డిఫరెన్సెస్ వచ్చిన తర్వాత కొన్నాళ్ళు పక్కన పెట్టాడు. ఇది అందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు, మీడియాలు కూడా చాలా తెలుసు. ఆయన ముభావంగా ఉండడం, ఆయన ఎక్కడ పిలవకపోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళిద్దరు పోయి వార్నింగ్ ఇచ్చారంట, ఎవరు కేటీఆర్ అండ్ కేసీఆర్, బిడ్డ నకరాలు చేయకు, నీ తప్పులైనా నా దగ్గర ఉన్నాయి, నీ కరప్షన్ చిట్టాలన్నీ నా దగ్గర ఉన్నాయి, మూసుకొని ఉండే అన్నాడట. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి అనే ఆశను పక్కన పెట్టుకున్నాడు. తర్వాత కేటీఆర్ని చేద్దామంటే పాపం కేసీఆర్కి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, ఈయన డ్రగ్ కేసులలో ఉన్నాడు, అమ్మాయిల కేసులో ఉన్నాడు, సినిమాటర్ల కేసులు ఉన్నాడు, ఇవన్నీ కాదు మళ్ళీ నేనే వస్తాను పాపం ఆయన రావడం జరిగింది. ఇప్పుడు కూడా బిడ్డ కోసం ఆ బస్సు వేసుకొని ఇప్పుడు ఆయన నేను ముఖ్యమంత్రి రాకపోతే నేను హరీష్ రావు పెద్ద జోక్ చేశాడు. ఒక ఎమ్మెల్సీ లెవెల్లో అంటే ఒక స్పీకర్కి ఏ ఫార్మేట్లో రాజీనామా ఇవ్వాలని తెలీదా, బుద్ధి ఉండాలి. తెలంగాణ వాళ్ళని ఇంకెంత మోసం చేస్తాడు, ఒక చాటభారతం రాసి ఇచ్చంటే అది రాజీనామా అంట, దాన్ని అంటే తీసి మేము పెట్టుకోవాలన్న, నువ్వే అది ప్రజలకు చూపించినాము, అది ఏం ఫార్మేట్లో ఇచ్చావో, నువ్వు దొంగవు, ఆ దొంగ రాజీనామాని ఎవడో యాక్సెప్ట్ చేయరు, నీకు దమ్ము ఉంటే అది మరదపెట్టుడు కాదు, రెడీగా ఉండు, నువ్వు పిలుస్తాడు రేవంత్ రెడ్డి, 2 లక్షల రుణమాఫీ చేస్తాడు, అప్పుడు నీ సంగతి అయితే నీ బీఆర్ఎస్ మూసేయాలంటే నీ మామని అడగాల, నువ్వు మామని అడిగి వచ్చినావో లేదో, నువ్వు ఒక్కనే వచ్చినావు ముఖ్యమంత్రి ఆశలు. కాబట్టి ఆ ఆశలు ఇద్దరి మధ్యలో కేసీఆర్ నేను ముఖ్యమంత్రి అని తిరుగుతున్నాడు. ఇట్లా ముఖ్యమంత్రి అవుతాడు ఈ పార్లమెంటే ఎలక్షన్స్, ముఖ్యమంత్రి అయ్యడానికి ఛాన్స్ ఉందా? ఎవరిని క్యాబేజీలు పెడుతున్నాడు, ఎవడు పూలు పెడుతున్నాడు? సో తెలియలేని వాళ్ళు అనుకుంటారు తెలంగాణలో, బిడ్డ మీ పని పడతారు, మీ లెక్కలని బయట తీస్తున్నారు రేవంత్ రెడ్డి. రైట్, మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్న నేపథ్యంలో అయితే ఖచ్చితంగా 14 స్థానాలకు మించి గెలుపొందే విధంగా ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఏదైతే సంక్షేమ పథకాలు ఇప్పుడు అందుబాటులో తీసుకొచ్చినారో ఈ యొక్క సంక్షేమ పథకాలను చూసుకొని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా అంటే దేశంలో నరేంద్ర మోడీకి సంబంధించి గ్రాఫ్ తగ్గిపోయిన నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్రంలో కానీ ఇండియా వైజ్గా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా సుముఖంగా ఉన్నారని చెప్పేసి మనతో పుష్పలీలా అంటూ ఉన్నారు. కెమెరామ్యాన్ గౌరవ్తో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ.